ప్రజాప్రస్థానం మూడు వేల కిలోమీటర్లు దాటినప్పటి నుండి పాదయాత్రను అడ్డుకుంటూనే ఉన్నారని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు కార్యకర్తలను రెచ్చగొట్టి దాడి చేసే ప్రయత్నం చేశారని ఆమె ఆరోపించారు మహబూబ్ నగర్ లో బెదిరింపు ధోరణిలో వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు లా అండ్ ఆర్డర్ సమస్య పేరుతో పాదయాత్రను అడ్డుకున్నారని చెప్పారు రెండు వేల వంద ఎకరాల భూమిని శంకర్ నాయక్ కబ్జా చేశారని ఆరోపించారు లాండ్ ఆర్డర్ సమస్య క్రియేట్ చేసింది బిఆర్ఎస్ నేతలేనని ఆమె పేర్కొన్నారు తమ పాదయాత్రను అడ్డుకోవడం దారుణమని వాపోయారు శంకర్ నాయక్ సంబంధించిన వీడియోను వైఎస్ శర్మల ప్రదర్శించారు ఫ్లాట్లు ఇస్తామని జర్నలిస్టుల దగ్గర డబ్బులు తీసుకుని మోసం చేశారని ఆమె ఆరోపించారు కొజ్జా అనే పదం మొదట వాడింది ఎమ్మెల్యే శంకర్ నాయక్ అని ఆమె గుర్తు చేశారు మాట నిలబెట్టుకోకపోతే మీరు కొజ్జా అని నేను మాట్లాడితే తప్ప అని అన్నారు కాంగ్రెస్ బీజేపీని మేనేజ్ చేస్తూ ఎనిమిదిన్నరేళ్లుగా అధికార పార్టీ నేతలు అరాచకాలు చేస్తున్నారని పేర్కొన్నారు ఎమ్మెల్యే మాటలకు రియాక్ట్ కావడం తప్ప అని ఆమె ప్రశ్నించారు ఐఏఎస్ అధికారి చెయ్యి పట్టుకున్న శంకర్ నాయక్ కనీసం క్షమాపణ కూడా చెప్పలేదన్నారు శంకర్ నాయక్ తమపై దాడి చేయించారని ఆరోపించారు వాళ్ల అవినీతి ఎత్తి చూపితే తప్ప అని ఆమె ప్రశ్నించారు ఒకరు మరదలు అంటే తప్పు లేదా ఇంకొకరు శిఖండి అంటే తప్పు లేదా నల్లిని నలిపినట్లు నలుపుతా అంటే తప్పులేదా అని ఆమె నిలదీశారు శంకర్ నాయక్ భార్య కూడా గిరిజన భూమి కబ్జా కేసులో ఏ వన్ గా ఉన్నారని ఆమె పేర్కొన్నారు వాళ్లే దాడి చేస్తున్నారు వాళ్లే పాదయాత్రను అడ్డుకుంటున్నారని వాపోయారు అవినీతి ఎమ్మెల్యేలపై ఎందుకు విచారణ జరిపించడం లేదని ప్రశ్నించారు సిట్టింగ్ ఎమ్మెల్యేలు వేల కోట్లు సంపాదిస్తున్నారు కాబట్టే సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టికెట్స్ ఇస్తా అని కేసీఆర్ చెబుతున్నారని పేర్కొన్నారు పాలకులను ప్రశ్నిస్తే తప్ప అని నిలదీశారు మహిళలు అంతా కేసీఆర్ పై తిరగబడాలని పిలుపునిచ్చారు మహిళల గౌరవం మహిళలే నిలబెట్టుకోవాలన్నారు అధికార మదం కండకావడంతో తన పాదయాత్రను అడ్డుకుంటున్నారని మండిపడ్డారు పాదయాత్ర అంటే పాదాల మీద నడిచే యాత్ర అని పేర్కొన్నారు రేవంత్ రెడ్డిది పాదయాత్ర కాదన్నారు తన పాదయాత్రకు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక అడ్డుకుంటున్నారని పేర్కొన్నారు షర్మిల